శంకరం, నాన్న మూల శంకరం, కన్న కళ్ళు జరగని కళ్ళు తెరువమ్మా. నేను ఇంక తట్టుకోలేకపోతున్నారా, నా గౌలి గుడిసిందని పిల్లాడేసి వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తా. మరి మేము నేను అలా అమెరికాలో ల్యాండ్ అయిపోగానే మీకు ఇలా ఇండియాకి విసాలు ఇచ్చేస్తారా? థ్యాంక్ యూ సార్. ఓకే తప్పకుండా, అలాగే సార్ ఉంటాను. దెబ్బకు తట్టుకోలేకపోతున్నారా బాబు? యువరత్న బాలకృష్ణ, రాత్రికి లంచ్ కిరమని 3 సార్లు ఫోన్ చేశాడు రా. థ్యాంక్ యూ. చంపుతారా రే, లంచులు రాత్రులు ఉండవు, చెవులో పువ్వు పెడుతున్నావా? ఏదన్నా ఐడియా ఎవరా, ఎంత ట్రై చేసినా క్రాంతి లైన్లోకి రావట్లేదురా. మరి అదే నా లవర్ చెప్పిన దాన్ని బట్టి క్రాంతిని లొంగ తీసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది చెప్తా? ఆ పిల్ల బ్రహ్మదేవుడు చెప్పినా గానీ విందట, కానీ వాళ్ళ పేరెంట్స్ మాట మాత్రం చెబుతాడట. ఓహో, ఈ బల్బుకు స్విచ్ ఎక్కడుందన్నమాట. మీరు అంటే మా పెద్దవాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారండి. నువ్వు నాకు బాగా నచ్చావు బాబు. అలాగే థ్యాంక్ యూ అంకిల్. థ్యాంక్స్ అండి. బాగా తీసుకోండి బాబు. పెద్దపిల్లి ఎదురైంది, మిస్ అందరం మిస్ అయింది. ఏడుసాం, కిరీటం మిస్ అయింది పిల్ల ఎదురు రావడం వల్ల కాదు, అది ఎదురొచ్చిందన్న భయంతో నువ్వు వెనక్కి రావడం వల్ల. ఆ గ్యాప్ లో సిటీ బస్ మిస్ అయ్యావు, నెక్స్ట్ బస్ కి 1 అవర్ వెయిట్ చేసావు, సెలక్షన్ కి లేట్ అయ్యా, ఛాన్స్ పోగొట్టుకున్నావు. యామ్ రైట్? సో ఈ తప్పులన్నీ నువ్వు చేసి పిల్ల మీదకి తోస్తావే? ఆ ఇంకో విషయం, పిల్ల ఎదురైందని నువ్వు వెనక్కి వచ్చావు, నువ్వు ఎదురయ్యావని పిల్లి వెనక్కి రాలేదు. డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్లి కడుపు నిండా పాలు తాగింది. దానికున్న ధైర్యం నీకుంటుంటే ఈ ఛాన్స్ మిస్ అయ్యేదాని కాదు. ఆలోచించు. క్రాంతి, ఆ నీకు ఫోన్. ఎవరు మేడం? మీ డాడీ లైన్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. హలో, హాయ్ డాడీ, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. రేపా? నేను రావడం కుదరదు డాడీ, కంప్యూటర్ క్లాస్, డాన్స్ క్లాస్, కరాటే క్లాస్ ఎన్ని మిస్ అవుతానో తెలుసా? అంత అర్జెంటా? సరే బాయ్. ప్లీజ్ రేఖ, నా మాట విను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎన్నిసార్లు చెప్తున్నా వినిపించుకోవేంటి? ఆ పంపే డబ్బేదో డీడీ మనీ ఆర్డర్ చేస్తే సరిపోదా? ప్రతి నెల నువ్వే పర్సనల్ గా వచ్చి ఇక్కడ నా ఇమేజ్ ఏమి డామేజ్ చేయనక్కర్లేదు. నేను ఇక్కడికి వస్తే నీ ఇమేజ్ డామేజ్ అవుతుందా? ఎస్, ఇక్కడంతా నన్ను పెళ్లి కాని అందమైన అమ్మాయి అనుకుంటున్నారు. యునో, మా అక్క ఐశ్వర్యరాయ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా మీద. అందుకే నువ్వు కట్టిన తాళిని కూడా కరిగించి బ్యూటిఫుల్ రింగ్ చేయించుకున్నాను. చంద్రం ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపో, నువ్వు చూస్తే బాగుండదు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఏం చేస్తాను చెప్పు, నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా నాకు ఈ కర్మ తప్పదు. మీ ఆయన చాలా బాగున్నాడే. ఆయన అంటే ఈ వేలి తాళి కట్టిన ఆయన? అది కాదు క్రాంతి, షటప్. ప్రాణంలో ప్రాణంగా నమ్మాను నిన్ను, నా దగ్గర విషయాలు దాస్తున్నావు అనమాట. సారీ క్రాంతి, అది ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, ఆస్తి పాస్తులు లేకపోయినా కట్నం అడగలేదని తలంచి తలంబ్రాలు పోయించారు మా వాళ్ళు, అందుకే అతనితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నానే. నోర్మి, భార్య షేర్ చేసుకోవాల్సింది భర్త ప్రేమని, అంతస్తుని కాదు. వెళ్ళు, వెంటనే వెళ్ళి అతను క్షమించమని అడుగు. వెళ్ళవే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అంతా సస్పెన్సే. ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నారంటే చెప్పరు, అసలు విషయం ఏంటో చెప్పు మమ్మీ. అది ఏముందిరా, నువ్వు గుండెల మీద కుంపట కాకపోయినా బరువు తగ్గించుకోవటం మా బాధ్యత కదరా. అంటే? అంటే ఏముందమ్మా, మీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి కదా, అంటే నాకు కూడా పెళ్లి చేసేసి బయటికి నెట్టేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడి నుంచి నిన్నెవ్వరు నెట్టేలేరా? నాకు తెలుసు డాడీ. రంగా చెప్పరా, మీ మనసులో ఎవరన్నా ఉన్నారా? అవును డాడీ, ఉన్నారు. Thank you.
అవును డాడీ, కనిపించని ఆ దేవుళ్ళ కంటే కనీ పెంచిన ఈ దేవుళ్ళే నాకు ఎక్కువ. నా బంగారు తల్లి. చూడమ్మా కాంతి, మీ అమ్మకు నాకు బాగా నచ్చిన సంబంధం ఒకటి వచ్చిందిరా, నీ పర్మిషన్ తీసుకుని. అదే మాట డాడీ, నేను మీ తల్లిని కాదు కూతుర్ని. నా మీద మమకారం మాత్రమే కాదు, అధికారం కూడా మీకుంది. థాంక్ యూ. నా భవిష్యత్తు గురించి నాకంటే మీరే బాగా ఆలోచించగలుగుతారు. మీరే నిర్ణయం తీసుకున్నా కాదనే ప్రసక్తే లేదు. గో అహెడ్. క్రాంతి, నువ్వు నవ్వితే బాగుంటావు. నవ్వకపోతే? చాలా బాగుంటావు. థ్యాంక్స్ క్రాంతి. నీకు నిజం చెప్పనా, నీ కళ్ళల్లో చూస్తుంటే ఏం తాగాలనిపించదు, తినాలనిపించదు. ఏ బేరే, ఇందాక రెండు ఆర్డర్స్ చెప్పాను కదా, దాంట్లో ఒకటి క్యాన్సిల్ చేయి. నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూ ఉండిపో, నేను తింటూ ఉంటాను.